రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు తెలిపారు. ఆర్ట్స్ కాలేజీలో పర్యటించిన ఆయన ఎంతో చరిత్ర కలిగిన ఆర్ట్స్ కాలేజీలో ఎందరో ప్రముఖులు పనిచేశారని అన్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన కాలేజీలో క్రికెట్ స్టేడియం నిర్మించడం మంచిది కాదని సోమ వీర్రాజు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ కాలేజీకి యూనివర్సిటీ హోదా దక్కుతుందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్ట్స్ కాలేజీ ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక పురాతనమైన కాలేజీ. 90స్లో స్టార్ట్ అయ్యి సర్వేపల్లి రాధాకృష్ణ గారు, అలానే కట్టమంచి రామలింగారెడ్డి గారు లాంటి ప్రముఖులు ఈ కాలేజీలో పనిచేయడం జరిగింది. కాలేజీకి ఉన్న చరిత్ర, అనేక మంది పెద్దలు ఇక్కడ చదువుకున్నారు ఈ కాలేజీలో. వాళ్ళందరూ కూడా దేశంలో చాలా ప్రముఖులుగా ప్రసిద్ధిగాంచారు. మన ఇప్పుడు మనకు తెలిసినటువంటి అరుణ్ కుమార్ గారు కావచ్చు, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నటువంటి పెద్దలు, వాళ్ళ బంధువులు అందరూ కూడా ఇక్కడే చదువుకున్నారు. మొన్న సీఎం గారిని వారిని పిలిపించి మాట్లాడారు. అలాంటి వ్యక్తులు చదువుకున్న కాలేజీ, దీన్ని ఇంకా కూడా పురోభివృద్ధి చేయడం కోసం రాజకీయ నాయకులు పనిచేయాలి, రాజకీయ వ్యవస్థలు పనిచేయాలి. కానీ కొంత హోమియోపతి కాలేజీకి ఇచ్చాడు, కొంత వేరే వాకర్స్ ట్రాక్స్కి ఇచ్చాడు. కాలేజీ అనేది బహిరంగ ప్రదేశం కాదు, కాలేజీ అనేది విద్యార్థులకు నిలయం. విద్యార్థులకి సంబంధించినటువంటి యాక్టివిటీ కాని దాన్ని రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో పెట్టడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీనికోసం ఏ స్థాయికైనా పోరాటం చేస్తాం. ఏబీవీపీ శాఖ దీని మీద పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన గావించారు. నేను గమనించాను, విద్యార్థుల్లోనే కాదు, ప్రజల్లో కాదు, రాజకీయ పార్టీలో దీని మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ మధ్య నాకు మరొక విషయం తెలిసింది, జైల్లో ఉన్నటువంటి 2.5 ఎకరాలు వైసీపీ పార్టీ కార్యాలయానికి మని ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టారు. ఆ లెటరు జైలు సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు దాన్ని తిరస్కరించారు. జైల్లో ఆల్రెడీ కొంత తీసుకున్నారు, అది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి తీసుకున్నారు. సరే, ఇప్పుడు తీసుకున్నటువంటి హార్టికల్చర్ సైట్ని వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నారు, అందులో ప్రజలు శాంతించారు. ఇప్పుడు మళ్ళీ 2.5 ఎకరాలు పార్టీ కార్యాలయాలు కడతానంటే అధికార పార్టీకి పార్టీ కార్యాలయాలు కావాలంటే స్థలం కొరుకు కట్టుకోమన్నాడు. మేము కట్టుకున్నాం అలా రాజమండ్రిలో, మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే చేస్తున్నాం. ప్రతి చోట స్థలాలు పార్టీకి ఉంటుంది, మేము కొనుక్కుంటున్నాం. మీరు అధికారంలో ఉండి మీరు ఏం పరిపాలన చేస్తున్నారు నాకు తెలుసు, మీ దగ్గర డబ్బేం కదూ, మరలా జైలు సీట్ అడగడం ఏంటి? దీన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ని క్రికెట్కి ఇవ్వడం కానీ, జైలు గ్రౌండ్లో వైసీపీ కార్యాలయాన్ని కట్టడానికి కానీ, రెండు అంశాలని బీజేపీ శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.